వాళ్ళ నేషనల్ యాంథమ్ ఎందుకు గుర్తు ఉండదు అనే విషయాన్ని, ఇంకా పాము విషయాన్ని తాగితే బ్రతుకుతామా అనే విషయాల గురించి తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, సాధారణంగా కుక్కలు మొరుగుతాయి. కానీ కుక్కలు ఎన్ని రకాలుగా మొరుగుతాయి అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచిస్తే ఈ ఫ్యాక్ట్ వినండి. కుక్కలు దాదాపు 10 రకాలుగా మొరుగుతాయి. పిల్లులైతే ఏకంగా 100 రకాలుగా సౌండ్ చేస్తాయి. అది కూడా ఒక్కొక్క పిల్లితో ఒక్కొక్కలాగా సౌండ్ చేస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఫ్రెండ్స్ మనం శాతన్ గ్రహం గురించి విన్నప్పుడల్లా లేదా చూసినప్పుడల్లా మొదట గుర్తుకు వచ్చేది శాతన్ రింగ్స్. అలా రింగ్స్ మన ఎత్తు కూడా ఉండేవి. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం అలా రింగ్స్ ఉండేవి అని అనుకోకండి. 1960s లోనే ఈ రింగ్స్ ని ఆర్టిఫిషియల్ గా యునైటెడ్ స్టేట్స్ సైంటిస్టులు కాపర్ నీడిల్ సాయంతో ఫామ్ చేశారు. పర్మనెంట్ కమ్యూనికేషన్ ఫెసిలిటీ ప్రాపర్ గా ఉండాలి అని ఈ రింగ్స్ ని ఫామ్ చేశారు. 1961 లో ఫస్ట్ అటెంప్ట్ ట్రై చేశారు, కానీ అది కరెక్ట్ గా ఆర్బిట్ లో ఫామ్ అవ్వలేదు. అందుకని మళ్ళీ 1965 లో సెకండ్ అటెంప్ట్, దాదాపు 20 కోట్ల కాపర్ నీడిల్స్ తో భూమికి 3,500 కిలోమీటర్ల పైన కాపర్ నీడిల్స్ తో రింగ్స్ ని ఫామ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ కి వెస్ట్ ఫోర్డ్ ప్రాజెక్ట్ అనే పేరు పెట్టారు. వాళ్ళు అనుకున్నట్లే కొన్ని రోజుల పాటు ఆ రింగ్స్ ని యూజ్ చేసి కాలిఫోర్నియా నుంచి ఇతర సిటీస్ కి కమ్యూనికేషన్ జరుపుకున్నారు. ప్రతి సెకండ్ కి ఆ కాపర్ రింగ్స్ 20 కిలోబైట్స్ ల డాటాని ట్రాన్స్ఫర్ చేసేది. కానీ రోజులు గడిచే కొద్దీ అది కేవలం 100 బిట్స్ పర్ సెకండ్ డాటాని మాత్రమే షేర్ చేయగలిగింది. అలా కమ్యూనికేషన్ పై ఎఫెక్ట్ పడింది. దీనితో పాటు ఇతర దేశాల ఆస్ట్రోనాట్స్ స్కై ని అబ్జర్వ్ చేసే టైంలో ఆ కాపర్ రింగ్స్ ఇబ్బంది పెడుతున్నాయని ఆరోపించారు. మరికొందరు యునైటెడ్ స్టేట్స్ స్పేస్ ని పాడు చేస్తుంది అని తిట్టడం మొదలు పెట్టారు. ఇలా ఇతర దేశాలు ప్రెషర్ పెట్టడం ద్వారా ఆ ప్రాజెక్ట్ ని షెడ్డౌన్ చేశారు. ఆ ప్రాజెక్ట్ ని షెడ్డౌన్ చేశాక చాలా వరకు కాపర్ నీడిల్స్ భూమిపైకి పడిపోయాయి. కానీ కొన్ని మాత్రం 60 సంవత్సరాలు దాటినా కానీ ఇంకా స్పేస్ లో భూమి చుట్టూ తిరుగుతున్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఫ్రెండ్స్ మీకు తెలుసో లేదో మీ జుట్టు ఇంకా గోర్లు ఎండాకాలంలో చలికాలంతో పోలిస్తే చాలా ఫాస్ట్ గా పెరుగుతాయి. ఎందుకంటే ఎండాకాలంలో ఎండ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల బ్లడ్ ప్రెషర్ ఇంకా బ్లడ్ స్టిమ్యులేషన్ ఫాస్ట్ గా ఉంటుంది. కానీ చలికాలంలో చలి వల్ల బ్లడ్ ప్రెషర్ ఇంకా బ్లడ్ స్టిమ్యులేషన్ స్లోగా మారుతుంది. అందుకని జుట్టు ఇంకా గోర్లు చలికాలంలో స్లోగా ఎండాకాలంలో ఫాస్ట్ గా పెరుగుతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 4, మన ఇండియన్ నేషనల్ యాంథమ్ మన ఇండియన్స్ అందరికీ గుర్తుంటుంది. కానీ గ్రీస్ దేశానికి చెందిన చాలా మంది ప్రజలకు వాళ్ళ నేషనల్ యాంథమ్ గుర్తుండదు. ఎందుకంటే గ్రీస్ నేషనల్ యాంథమ్ ప్రపంచంలోనే పొడవైన నేషనల్ యాంథమ్ గ్రీస్ నేషనల్ యాంథమ్ లో మొత్తం 158 శ్లోకాలు ఉంటాయి. అంటే 158 లైన్స్ ఉంటాయి. గ్రీస్ నేషనల్ యాంథమ్ ఇండియన్ నేషనల్ యాంథమ్ కన్నా 10 రెట్లు పొడవైనది. ఫ్యాక్ట్ నెంబర్ 5, మన ఇస్రో మార్స్ పై ఘనత సాధించిన మిషన్ గురించి మీకు తెలిసే ఉంటుంది. ఇండియా ఏ దేశం చేయని విధంగా ఫస్ట్ అటెంప్ట్ లోనే మార్స్ ఆర్బిట్ లోకి రాకెట్ ని పంపించింది. ఈ మిషన్ పేరు మిషన్ మంగళయాన్. ఈ మిషన్ కోసం మన ఇస్రో సంస్థ $75 మిలియన్ ఖర్చు పెట్టారు. అంటే 500 కోట్లు ఈ మిషన్ కోసం ఖర్చు పెట్టారు. కానీ హాలీవుడ్ లో స్పేస్ రిలేటెడ్ మూవీ అయిన గ్రావిటీ మూవీ తీయడానికి $100 మిలియన్ ఖర్చు పెట్టారు. అంటే 750 కోట్లు ఒక స్పేస్ రిలేటెడ్ మూవీ తీయడానికి ఖర్చు పెట్టారు. ఒక హాలీవుడ్ స్పేస్ మూవీ బడ్జెట్ కంటే తక్కువ బడ్జెట్ లో మన ఇస్రో మార్స్ ఆర్బిట్ లోకి రాకెట్ ని పంపించింది. ఫ్యాక్ట్ నెంబర్ 6, ప్యారిస్ ఈ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సిటీస్ లో ఒకటి. ప్యారిస్ సిటీలో పిల్లల కన్నా ఎక్కువగా కుక్కలు ఉంటాయి. ఆ కుక్కల్ని కూడా ప్యారిస్ ప్రజలు పిల్లలలాగే చూసుకుంటారు. సాధారణంగా ప్రతి దేశపు ప్రజలు కుక్కల్ని ఇష్టపడతారు. కానీ అది ప్యారిస్ సిటీలో నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ప్యారాసియన్స్ అంటే ప్యారిస్ లో నివసించే ప్రజలు ప్రతిరోజు 3.5 కోట్లు వాళ్ళ కుక్కలకి కావాల్సిన ఫుడ్ కోసం ఇంకా బట్టల కోసం ఖర్చు పెడుతున్నారు. ప్రతిరోజు 3.5 కోట్లు ఖర్చు పెడుతున్నారు అంటే వాళ్ళ డాగ్స్ ని ఎంత కేర్ చేస్తారో మీరే అర్థం చేసుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 7, మన చిన్నతనంలో లేదా ఇప్పటికైనా మనం మన జీవితంలో రాక్ పేపర్ సీజర్ ఆడే ఉంటాం. కానీ మీకు తెలుసో లేదో
రాక్ పేపర్ సీజర్ గేమ్ కి యునైటెడ్ స్టేట్స్ లో లీగ్స్ ఉంటాయి. ఆ లీగ్స్ లో గెలిచిన వాళ్ళకి $50,000 ప్రైజ్ మనీగా ఇస్తారు. అంటే ఇండియన్ రూపీస్ లో 38,00,000 ఆ లీగ్స్ లో గెలిచిన వాళ్ళకి ఇస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఆస్ట్రేలియా కాంటినెంట్ ని మీరు వరల్డ్ మ్యాప్ లో చూసే ఉంటారు. ఆస్ట్రేలియా కాంటినెంట్ డిస్టెన్స్ ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు 4,000 కిలోమీటర్లు ఉంటుంది. కానీ చంద్రుడు ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు 3,400 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. అంటే ఆస్ట్రేలియా డయామీటర్ చంద్రుడి కంటే 600 కిలోమీటర్లు ఎక్కువ ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 9. ఓలా ఇంకా ఊబర్ కంపెనీస్ యొక్క పని ఏంటో మనకు తెలుసు. మనల్ని వెహికల్లో ఒక చోట నుంచి ఇంకో చోటికి తీసుకెళ్లి డ్రాప్ చేస్తారు. అయితే కాలిఫోర్నియాలోని లాస్ ఏంజల్స్ లో మనం ఒంటరిగా బయటికి వెళ్లే బదులు మనం ఒక వాకింగ్ పార్ట్నర్ ని హైర్ చేసుకోవచ్చు. వాళ్ళు డబ్బులు తీసుకొని మనం ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నామో అక్కడి దాకా మనతో వచ్చి మనకు మంచి కంపెనీ ఇస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 10. థామస్ అల్వా ఎడిసన్, ఈయన పేరు వినగానే ఇన్వెంటర్ ఆఫ్ బల్బ్ అని మన మైండ్ లో బల్బ్ వెలుగుతుంది. ఈయన బల్బ్, సినిమా కెమెరా, గ్రోమోఫోన్ ఇంకా ఇతర ఇన్వెన్షన్స్ చేశారు. అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే థామస్ అల్వా ఎడిసన్ కు హెలికాప్టర్ అంటే చాలా ఇంట్రెస్ట్. అందుకని 1901 లో ఈయన హెలికాప్టర్ ని ఇన్వెంట్ చేశారు. కానీ అది కేవలం 1 ఫీట్ మాత్రమే గాల్లోకి ఎగరగలిగింది. తర్వాత అదే హెలికాప్టర్ ని 1905 లో 11 ఫీట్స్ హైట్ కి ఎగిరేలా చేశారు. కానీ ఇంకా హైట్ కి వెళ్ళాలి అని దాన్ని అప్డేట్ చేసి 1908 లో ఆ హెలికాప్టర్ ని గన్ పౌడర్ తో నడిచే విధంగా తయారు చేశారు. దీంతో ఆ హెలికాప్టర్ ని గాల్లో ఎగిరేలా చేసినప్పుడు ఆ హెలికాప్టర్ బ్లాస్ట్ అవడంతో పాటు ఎడిసన్ లాబొరేటర్ ని కూడా పేల్చేసింది. ఇది జరిగిన 31 సంవత్సరాల తర్వాత ఐగోర్ సికార్స్కి అనే వ్యక్తి హెలికాప్టర్ ని సక్సెస్ఫుల్ గా ఇన్వెంట్ చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 11. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్నది ఏదో ఏలియను లేదా వింత క్రియేచర్ కాదు. వీటిని స్ప్లిట్ ఫిన్ ఫ్లాష్ లైట్ ఫిషెస్ అంటారు. కారిబియన్ సీ లో ఇంకా సెంట్రల్ వెస్టర్న్ పసిఫిక్ ఓషన్ లో 200 నుంచి 400 మీటర్ల లోపు ఈ చేపలు జీవిస్తాయి. వీటికి ఉన్న స్పెషాలిటీ ఏమిటంటే వీటి కళ్ళ దగ్గర నుంచి లైట్ జనరేట్ చేస్తాయి. వీటి కళ్ళ కింద బయోలూమిసెంట్ అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా వల్లనే ఈ చేపలు లైట్ ని జనరేట్ చేస్తాయి. ఈ చేపలు ఈ లైట్స్ ని చీకట్లో ఆహారాన్ని వెతకడానికి ఉపయోగిస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 12. ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పబోయే ఫ్యాక్ట్ ని ఎక్కడ ట్రై చేయకండి, ఎందుకంటే ఇది జస్ట్ ఫ్యాక్ట్ మాత్రమే. ఈ ప్రపంచంలో ప్రతి సంవత్సరం 81,000 నుంచి 138,000 మంది పాము కాటేయడం ద్వారా చనిపోతున్నారు. అలాంటిది మనం పాము విషాన్ని తాగితే ఏమవుతుంది? ఒకవేళ మనిషి పాము విషాన్ని తాగితే చనిపోతాడు అని మీరు అనుకుంటే అది 100% తప్పు. అలా అని అందరూ విషాన్ని తాగి బ్రతికుండరు. విషాన్ని బ్లడ్ లోకి ఎక్కిస్తే అది ప్రమాదకరం, అప్పుడు చనిపోతాం. కానీ అదే విషయాన్ని మన నోటితో తాగితే మాత్రం అది మన డైజెస్టివ్ సిస్టమ్ లోకి వెళ్తుంది. కానీ ఇక్కడ ఒక చిక్కు ఉంది. పాము విషయాన్ని తాగితే ఏం కాదు అని డైరెక్ట్ గా తాగడం కాదు, కొందరు పాము విషయాన్ని తాగి కూడా చనిపోతారు. ఎందుకంటే మన నోట్లో, చిగుర్లలో లేదా కడుపులో ఇన్ఫెక్షన్ ఉన్నా ఇంకా చిన్న చిన్న కట్స్ ఉన్నా చనిపోతాం. మనకు తెలియకుండానే నోట్లో, చిగుర్లలో కట్స్ ఉంటాయి. ఒకవేళ వీటిలో కట్స్ లేకపోయినా గానీ కడుపులోని డైజెస్టివ్ సిస్టమ్ లో చిన్న కట్స్ ఉన్నా గానీ మనం చనిపోతాం. మన డైజెస్టివ్ సిస్టమ్ లో కట్స్ ఉన్నాయా లేదా అని మనం ఖచ్చితంగా చెప్పలేం. ఒకవేళ మీరు పాము విషయాన్ని తాగితే మీ కడుపులో చిన్న కట్ ఉన్నా గానీ చనిపోతాం. అందుకని ఎవరు దీన్ని ప్రయత్నించకండి, ఇది కేవలం ఫ్యాక్ట్. ఫ్రెండ్స్, ఈ వీడియోలోని ఫ్యాక్ట్స్ మీకు ఎంతో కొంత నాలెడ్జ్ ని ఇచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.